పూజా వారఫలం కార్యక్రమంలో ముందుగా ఇవాళ పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. తిథి బహుళ చవితి. ఉదయం 7:25 వరకు, తదుపరి పంచమి. అశ్విని నక్షత్రం ఉదయం 10:35 వరకు, తదుపరి భరణి నక్షత్రం. వర్జ్యం ఉదయం 6:40 నుండి ఉదయం 8:18 వరకు తిరిగి, మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:19 నుండి ఉదయం 9 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:41 నుండి సాయంత్రం 5:30 వరకు. ఇవి ఇవాళ పంచాంగ వివరములు. తర్వాత పూజా వారఫలం కార్యక్రమంలో సింహరాశి. సింహరాశి వారిని ఈ వారం పరిశీలన చేయగా శుభాశుభ ఫలితాలను కూడా మిశ్రమంగా గోచరిస్తున్నాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఏమాత్రం స్పందన ఉండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల సాయం అందుతుంది. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి జాప్యం అధికంగా ఉంటుంది. మీ భాగస్వామి యొక్క వైఖరి అసహనం కలిగిస్తుంది. వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లభిస్తుంది. సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. ఈ వారం సింహరాశి వారికి పరిహారం చెప్పాల్సి వస్తే కనుక అమ్మవారి శ్లోకం ఉంటుంది. సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. బయటికి వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని పఠించి వెళ్తే చక్కటి శుభ ఫలితాలని అట్లాగే అనుకూలమైన ఫలితాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క శ్లోకాన్ని రోజూ కూడా జపించడం వల్ల చక్కటి ఫలితాలను కూడా పొందవచ్చు.